वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము 7వ స్కందము 15వ అధ్యాయము 47వ శ్లోకం నుంచి చూద్దాము. సో నాగరిక జనులకి నారదుడు ఇస్తున్నటువంటి ఉపదేశాల్లో భాగంగా మనము ముక్తిని ఎలా సాధించాలి అనేటువంటి దాన్ని మనము చూసాము. సో ఎవరైతే భౌతికంగా నియుక్తులైనటువంటి నాగరిక జనులు ఉంటారో వాళ్ళందరూ కూడా ముక్తిని సాధించాలి అని అంటే ముందు ఇంద్రియ నిగ్రహము అనేటువంటిది అవసరము. ఇంద్రియ నిగ్రహము అనేటువంటిది అష్టాంగ యోగ విధానం ద్వారా సాధ్యమవుతుంది అని. అష్టాంగ యోగ విధానం ద్వారా మొదలుగా ఇంద్రియాలని, మనస్సుని నియంత్రించిన తరువాత మనస్సులో భగవంతుడి యొక్క రూపాన్ని ధారణ చేసి ఆ భగవంతుడి యొక్క రూపం మీద ధ్యానం చేసినటువంటి వ్యక్తి భగవద్ధామానికి వెళ్ళవచ్చు అని తెలియచేయడం జరిగింది. ఆ తర్వాత ఏ విధంగా ఒక జీవుడు ఈ యొక్క శరీరంలో బంధింపబడ్డాడు అనేటువంటి దానికి, ఈ శరీరం మొత్తాన్ని కూడా ఒక రథము యొక్క సారూప్యంతో పోల్చి ఏ విధంగా రథంలో ఉన్నటువంటి గుర్రాలు ఏ విధంగా అయితే 5 గుర్రాలు కూడా 5 ఇంద్రియాలు, ఇక పగ్గం ఏదైతే ఉంటుందో అది మనస్సు, నడిపేవాడు బుద్ధి, ఇక ఇక ప్రాణవాయువులు, ఆ యొక్క రథం యొక్క చక్రానికి ఉండేటువంటి ఊచలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రాణవాయువులుగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ధర్మము అధర్మము అనేటువంటి 2 రకాల కర్మలు మనం చేస్తాము. ఇవి కూడా ఆ యొక్క రథం యొక్క పైభాగము, రథం యొక్క కింది భాగంగా చూపించడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే ఈ యొక్క జీవుడు ఈ రథంలో ఆసీనుడై ఉన్నటువంటి యజమాని, ఈ యజమాని ఈ రథాన్ని కనుక సరిగా ఉపయోగించుకుంటే, ఒక వాహనంగా ఉపయోగించుకుంటే ఈ యొక్క ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. లేదు అని అంటే కనుక బ్రహ్మలోకం వరకు వెళ్ళినా కానీ, అంటే ఉత్తమ కర్మలు చేస్తే బ్రహ్మలోకం వరకు వెళ్ళచ్చు, అధమ కర్మలు చేస్తే పాతాళ లోకం వరకు వెళ్ళచ్చు. జంతు జీవితంలోనూ లేకపోతే అధమ లోకాలలోనూ మనం మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటాము. ఒకవేళ మంచి కర్మలు చేస్తే ఇంద్రలోకానికో లేకపోతే చంద్రలోకానికో లేకపోతే ఇంకా పైన ఉన్నటువంటి బ్రహ్మలోకం వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. బ్రహ్మలోకం వరకు వెళ్ళాలి అని అంటే మామూలుగా మనలాంటి వాళ్ళు వెళ్ళలేరు. సో ఎవరు వెళ్తారు అని అంటే బ్రహ్మలోకం వరకు వెళ్ళేటువంటి వాళ్ళు సిద్ధులు గడించినటువంటి వాళ్ళు వెళ్తారు. అంటే అష్టాంగ యోగంలో పరిపూర్ణతను సాధించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం ఇంకా పైన తపోలోకం వరకు కూడా వెళ్ళడం అనేటువంటిది సాధ్యం. అంటే బ్రహ్మలోకానికి ఒక లోకం కింద. సో ఆ విధంగా తపోలోకం నుంచి లేకపోతే బ్రహ్మలోకం నుంచి కూడా మనము మళ్ళీ కిందికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే, సో ఇది సరి అయినటువంటి ముక్తి మార్గం కాదు. కాబట్టి మనము ఎప్పుడైతే భగవంతుని యొక్క రూపాన్ని మాత్రమే మనం ధ్యానం చేసి మనము ముక్తిని సాధిస్తామో అది సరి అయినటువంటి ముక్తి. ఆ ముక్తి ఇంత కష్టమైనటువంటి ప్రాసెస్ ద్వారా పొందాలి ఒకవేళ అభక్తులైనటువంటి వ్యక్తులు లేకపోతే భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులు. అదే కనుక మనము ఆధ్యాత్మికంగా ఉన్నట్లయితే కనుక మనం ముక్తిని సాధించడము అనేటువంటిది చాలా ఈజీ. భగవంతుడి యొక్క భక్తియుత సేవను కనుక చేసినట్లయితే కనుక ముక్తిని సాధించడము అనేటువంటిది ఇది ఈజీ, చాలా తేలికగా. మనం మన ఇంద్రియ కర్మలని భగవత్సేవలో ఉపయోగించడం, మన ఇంద్రియాలన్నింటినీ భగవత్సేవలో ఉపయోగించడం, తినేది ప్రసాదంలా తీసుకుని తినడం, చేసేది భగవంతుడి సేవగా చేయటం అనేటువంటిది ఎప్పుడైతే మనం చేస్తామో అది మొదటి రోజు నుంచే సమాధి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, అంటే అష్టాంగ యోగ విధానంలో చివరి స్టేజ్ ఏదైతే ఉందో భక్తి యోగి మొదటి రోజు నుంచే ఆ స్టేజ్లోకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇది ఒక గొప్ప వరం భక్తి యోగం ద్వారా మనం ముందుకు వెళ్ళడము అనేటువంటిది. ఆ తర్వాత ఎవరైతే ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వాళ్ళు కొంత కొంత దూరం పురోగమించిన తర్వాత, కొంత స్థాయికి వెళ్ళిన తర్వాత, అంటే దేహాత్మ భావన నుంచి నేను దేహము కాదు అనేటువంటి భావనకి వచ్చిన తరువాత కూడా తిరిగి ఏదో కొన్ని కారణాల వల్ల మళ్ళీ నేను దేహాన్ని లేకపోతే నేను ఆత్మను కాదు, నేను అంటే ఈ శరీరమే అనేటువంటి భావనలోకి మనకు మళ్ళీ వెనక్కి తిరిగితే కనుక, వాళ్ళ జ్ఞానంలో తిరోగమనము అనేటువంటిది ఉంటే కనుక అలాంటి వ్యక్తులు చాలా పతనం చెందినటువంటి వ్యక్తులు. అలాంటి వాళ్ళని
ఏం మాట అన్నారు మాతాజీ? ఏదో మాట అన్నారు ముందు. స్వాతాంశి. కక్కిన కూడు తినేటువంటి వ్యక్తి లాగా చెప్పడం అనేటువంటిది జరిగింది. కాబట్టి సో మనకి ఉన్నటువంటి అన్ని కూడా యుక్త వైరాగ్యాన్ని ప్రదర్శించి మనం భక్తి యోగంలో పురోగమించడము అనేటువంటిది ఉత్తమమైనటువంటి విధానం. సో ఆ తర్వాత మనం రథం యొక్క సారూప్యం కూడా మనం చూసాము. భౌతిక శరీరాన్ని ప్రాపర్ గా యూజ్ చేసుకోకపోతే ఈ రథం అనేటువంటిది మారుస్తూ మారుస్తూ మనము వివిధ లోకాల్లోనే తిరుగుతూ ఉంటాం. ఇప్పుడు మనము 47వ శ్లోకం నుంచి చూద్దాం. తర్వాత ప్రవృత్తి నివృత్తి మార్గాల గురించి 47వ శ్లోకం నుంచి 56వ శ్లోకం వరకు కూడా తెలియజేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మనం ఈ రోజు ప్రవృత్తి నివృత్తి మార్గాల గురించి చూద్దాం. హరే కృష్ణ. ప్రవృత్తంచ నివృత్తంచ ద్విధం కర్మ వైదికం. ప్రవృత్తంచ నివృత్తంచ ద్విధం కర్మ వైదికం. ఆవర్తతే ప్రవృత్తేన నివృత్తేన స్నుతే అమృతం. ఆవర్తతే ప్రవృత్తేన నివృత్తేన స్నుతే అమృతం. హరే కృష్ణ ప్రభుజీ. వేదములను అనుసరించి ప్రవృత్తి నివృత్తి అనుచూ కర్మలు రెండు రకములుగా ఉన్నవి. మనుజుని హీన స్థితి నుండి ఉన్నత భౌతిక జీవన స్థితికి కొనిపోవునని ప్రవృత్తి కర్మలు కాగా, నివృత్తి అనగా భౌతికేచ్ఛ అంతము ప్రవృత్తి కర్మల వలన మనుజుడు భవ బంధమున చిక్కుబడగా నివృత్తి కర్మలచే పవిత్రుడై నిత్యానంద సుఖమును అనుభవించుటకు యోగ్యుడవును. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము. ప్రవృత్తించ నివృత్తించ జనాన వినురాసుర అని భగవద్గీత 16.7 యందు రూపరచబడినట్లు అసురులు అనగా భక్తి రహితులు ప్రవృత్తికి నివృత్తికి భేదమగు అగును భేదం అరుగరు. తమకేది నచ్చునో వారిది చేయుదురు. అట్టివారు తాము ప్రకృతికి స్వతంత్రులమని తలంచుతూ బాధ్యతా సహితులై పుణ్యవర్తనమును నిర్లక్ష్యపరుతురు. నిస్సందేహముగా వారు పాపపుణ్య కార్యములకు భేదం ఎదుగరు. నిజమునకు భక్తి కూడా పుణ్య పాపకార్యములపై ఆధారపడదు. దీన్ని గురించి శ్రీమద్ భాగవతము 1.2.6 నుండే చెప్పబడినది. నవై పుంసాం పరో ధర్మో యతో భక్తి రజ్జో రజ్జోజే అహైతు కృప్రతివత ఏయాత్మా సుప్రసీ ప్రసీ. అధోచ్చురుడగు శ్రీకృష్ణ భగవానుని యెడ ప్రేమ పూర్వకమగు భక్తి యోగమును కలుగ చేయునదే మానవుల పరమ ధర్మం. ఆత్మ యొక్క పూర్ణ సంతృప్తి కొరకు అతి భక్తి నిరిహేతుకము, అవరోధం రహితములై ఉండవలను. అయినను పుణ్యాచరణులకు భక్తుల ఏడి అవకాశములు మెండుగా నుండి చతుర్విధ భజంతే మాం జన సుకృతో నో అర్జున. అర్జున, నాలుగు రకముల పుణ్యాత్ములు నాకు భక్తియుత సేవను చేయుదురు అని భగవద్గీత 7.16 యందు శ్రీకృష్ణ భగవానుడు పలికెను. భౌతిక లాభపేక్షతోనైనను భక్తిని చేపట్టువాడు పుణ్యాత్ములుగానే భావింపబడింది. కృష్ణునే ఆశ్రయించినందున క్రమముగా అతడు భక్తి యోగ పదమునకు రాగలడు. అప్పుడు భక్త ధ్రువుని వలె అతడు భగవంతుని నుండి ఎట్టి వరమును కోరడు. అనగా స్వామి కనర్ధోస్మి వరం నయావే నయాచే. కనుక భౌతిక లాభాపేక్ష కలిగినప్పటికీ మనుజుడు కృష్ణ బలరాముల లేదా గౌరవ నిత్యానందుల పాద పద్మములకే ఆశ్రయించి శీఘ్రమే భౌతిక వాంఛన నుండి పవిత్రుడు కావచ్చును. క్షిపం పహతి ధర్మాత్మ శక్తిచ్చాను నిగచ్చతి. పాపపుణ్య కర్మల ఎడ కర్మల ఎడ గల కోరిక నుండి బయటపడినంతనే అతడు భగవద్ధామమును చేరుటకు పాత్రుడగును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, సో ఇందులో ప్రవృత్తి నివృత్తి మార్గాల గురించి మాట్లాడుతున్నారు. వేదాలలో రెండు రకాలుగా ముక్తిని సాధించేటువంటి విధానాన్ని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఒకటి
ప్రవృత్తి మార్గం అయితే, రెండవది నివృత్తి మార్గము. ప్రవృత్తి మార్గము అంటే అంచెలంచెలుగా మనము అధమ స్థాయి నుంచి ఉత్తమ స్థాయి వరకు కూడా పురోగమించేటువంటి విధానము ప్రవృత్తి మార్గము. ప్రవృత్తి మార్గంలో మనం ఏం చేస్తామంటే వర్ణాశ్రమ ధర్మ విధానం ప్రకారంగా మనకు ఉన్నటువంటి కర్మలను మనం చేసుకుంటూ, అది కూడా మనము ఒక వర్ణం, ఏ వర్ణం వాళ్ళు ఏ కర్మలు చేయాలో ఆ కర్మని ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసుకుంటూ కొంచెం కొంచెంగా పురోగమించేటువంటి విధానం. అంటే ఈ విధానంలో ఏమవుతుంది అంటే ఒక పాపాత్ముడైనటువంటి వ్యక్తి ఎప్పుడైతే ఈ యొక్క ప్రవృత్తి మార్గంలోకి వస్తాడో, ఎప్పుడైతే వేదాలలో చెప్పబడినటువంటి విధంగా కర్మలు చేయడం మొదలు పెడతాడో, అప్పుడు కొంచెం కొంచెంగా పురోగమించి తమోగుణంలో ఉన్నటువంటి వ్యక్తి రజోగుణంలో ఉన్నటువంటి వ్యక్తి సత్వగుణంలోకి ఉద్ధరింపబడము అనేటువంటిది జరుగుతుంది. అంటే బ్రాహ్మణ వర్ణం వరకు కూడా వెళ్ళడము అనేటువంటిది జరుగుతుంది. ఇది ప్రవృత్తి మార్గం. అంటే ఈ ప్రవృత్తి మార్గంలో మనం పురోగమించడం కోసం మన కర్మలు ఎలా ఉండాలి, మన కర్మలు కొంచెం డిఫరెంట్గా ఉండాలి. ఎలా అంటే మనం కొన్ని రకాల యజ్ఞాలు చేయాలి, కొన్ని రకాల పూజలు చేయాలి, కొన్ని రకాల అంటే అవి కర్మకాండకు సంబంధించినవైనా కావచ్చు. ఓకే, అంటే మనం ఏమిటి అంటే పూర్తిగా భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులు మరీ పాప ప్రవృత్తిని వదిలేసి కనీసంగా భగవంతుణ్ణి నమ్మి భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకొని కనీసంగా భౌతిక లాభం కోసమైనా సరే భగవంతుడి దగ్గరికి వెళ్తూ కొంచెమైనా సుకృతిని సాధించి కొంచెంగా ఆధ్యాత్మిక పురోగతిని సాధించి కొన్ని జన్మల తర్వాత అయినా సరే భక్తి యోగంలోకి వచ్చి ఆ తర్వాత భక్తి యోగం నుంచి ఉద్ధరింపబడి ముక్తిని పొందేటువంటి విధానం ఏదైతే ఉందో అది ప్రవృత్తి మార్గం. అంటే అభక్తుడైనటువంటి వ్యక్తి భక్తుడుగా మారడానికి మధ్యలో ఉన్నటువంటి కర్మకాండ సెక్షన్ ఏదైతే ఉందో, యజ్ఞాలు చేయటం, యాగాలు చేయటం, దానాలు చేయటం, ఇవన్నీ కూడా సంఘసేవ చేయడం, ఇలాంటివన్నీ కూడా ప్రవృత్తి మార్గంలో భాగం. ఇదంతా కూడా చాలా స్లో ప్రాసెస్. ఎంత స్లో అంటే ఒక జన్మ, రెండు జన్మలు, మూడు జన్మలు, 10 జన్మలు, 20 జన్మలు కంప్లీట్ అయ్యే ప్రాసెస్ కాదు. ఇది కొన్ని వందల జన్మలు పట్టేటువంటి ప్రాసెస్. అయితే ఈ ప్రాసెస్లో మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే మనం ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నాము అనిపిస్తుంది. కానీ అజ్ఞానం వలన ఈ ప్రవృత్తి మార్గంలో పోయేటువంటి వ్యక్తి ఎంత స్టేజ్లో ముందుకు వెళ్ళినా కానీ ఏదో ఒక స్టేజ్లో మళ్ళీ తిరిగి డ్రాప్ అయిపోయేటువంటి అవకాశం ఉంది, మళ్ళీ వెనక్కి వచ్చేటువంటి అవకాశం. కాబట్టి ప్రవృత్తి మార్గము అనేటువంటిది కర్మలు చేస్తూ కర్మకాండలో ఉంటూ పురోగమించేటువంటి విధానం. కర్మకాండలో ఉన్నటువంటి వ్యక్తి ఆధ్యాత్మికంగా పురోగమించే మార్గంలో ప్రలోభాలకి లోనైపోయి ఏ క్షణంలో అయినా సరే తన భక్తి నుంచి జారిపోయేటువంటి అవకాశం ఉంది. భక్తుడే కానప్పటికీ భక్తి నుంచి జారే అవకాశమే లేదనుకోండి, ఆ భక్తుడు అయ్యే అవకాశమే లేదు. కాబట్టి దానికి ఎంతో స్థిర నిశ్చయం ఉండాలి. ఎంతో మంది భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు ప్రవృత్తి మార్గంలో ఉన్న వ్యక్తి దృఢ సంకల్పంతో ఒక శుద్ధ భక్తుడిగా మారేటువంటి అవకాశం ఉంది. లేదు అనంటే కనుక ప్రవృత్తి మార్గంలో ప్రయాణించేటువంటి వ్యక్తి ఏ జన్మలో అయినా సరే మళ్ళీ అభక్తుడిగా మారేటువంటి అవకాశం ఉంది. అదే నివృత్తి మార్గంలో ఉన్నటువంటి వ్యక్తి ఏవైతే కర్మలు చేయడం ద్వారా ఉద్ధరింపబడతాడు ప్రవృత్తి మార్గంలో అనుకున్నామో ఆ కర్మలన్నింటినీ వదిలేయడం, ఇంద్రియ భోగానికి కావలసినటువంటి భగవంతుడికి చేసేటువంటి భక్తి, ఇంద్రియ భోగం చేయడం కోసం చేసేటువంటి దేవీ దేవతలకు చేసేటువంటి ఆరాధన, ఇవన్నీ కూడా వదిలేసినటువంటి వ్యక్తి నివృత్తి మార్గంలో ఉన్నటువంటి వ్యక్తి. నివృత్తి మార్గంలో ఉన్నటువంటి వ్యక్తికి ఇలాంటి గుళ్ళకు పోవడము, లేకపోతే దేవీ దేవతల గుళ్ళకు వెళ్ళడము, లేకపోతే యజ్ఞాలు చేయడము, లేకపోతే బలులు ఇవ్వడము, లేకపోతే ఇంకా ఏవేవో తమోగుణయుతమైనటువంటి రజోగుణయుతమైనటువంటి రకాల యజ్ఞాలు దానాలు చేయడము అనేటువంటివి ఇక వాళ్ళకి అవసరం ఉండదు నివృత్తి మార్గంలో ఉన్నటువంటి వ్యక్తి. అలా నివృత్తి మార్గంలో ఉన్నటువంటి వ్యక్తికి ముక్తి మార్గము అనేటువంటిది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. ప్రవృత్తి మార్గంలో ఉన్నటువంటి వ్యక్తికి నివృత్తి ముక్తి మార్గము అనేటువంటిది చాలా దూరం, సో చాలా సమయం పడుతుంది, కొన్ని జన్మలు పడుతుంది. నివృత్తి మార్గంలో ఉన్నటువంటి వ్యక్తికి చాలా కొంచెం త్వరగా వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. అదే భక్తి యోగంలో ఉంటే, భక్తి యోగము అంటే అన్ని వదిలేయడం కాదు, నివృత్తి మార్గంలాగా అన్ని వదిలేయడం కాదు, నివృత్తి మార్గం కంటే ఉత్తమమైనటువంటి మార్గం ఉన్నదంతా భగవత్ సేవలో ఉపయోగించడం. మనకున్నటువంటి శక్తిని, మనకున్నటువంటి సామర్థ్యాన్ని, మనకున్నటువంటి తెలివితేటల్ని, మనకున్నటువంటి ఆస్తిని, మనకున్నటువంటి సంపదని అన్నిటినీ కూడా మనం భగవత్ సేవలో ఉపయోగించడం, అది నివృత్తి మార్గం కంటే ఉత్తమమైనటువంటి మార్గం. నివృత్తి మార్గం లాగానే మనం పరిగణించవచ్చు. నివృత్తి మార్గంలో ఎంత శీఘ్రంగా అయితే మనము ముక్తిని పొందుతామో అదే అంతకంటే ఎక్కువ శీఘ్రంలోనే మనము భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి ముక్తిని పొందడము అనేటువంటిది జరుగుతుంది. అందుకనే మనకి శ్రీమద్ భాగవతం మొదటి స్కందంలోనే ఒక శ్లోకం వచ్చింది, సవై పుంసాం పరో ధర్మో
यतो भक्ति रधोक्षजे अहैतुकी अप्रतिहता ययात्मा सुप्रसीदता। ఏయాత్మా సుప్రసిద్ధత, ఏ ఆత్మా సుప్రసిద్ధత అంటే ఆత్మకి కావాల్సినటువంటి గమ్యాన్ని పొందేటువంటిది. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? అహైతుకి అప్రతిహత అనేటువంటి భక్తి చేసినప్పుడు. అహైతుకి భక్తి అంటే ఎలాంటి నిరంతరంగా ఫలాపేక్ష లేకుండగా, అప్రతిహత భక్తి అంటే ఎటువంటి అవరోధాలు లేకుండగా చేసేటువంటి భక్తి. ఇలాంటి గనక భక్తిని గనక మనం చేస్తే అది నివృత్తి మార్గం, అది నివృత్తి మార్గంగానే పరిగణింపబడుతుంది. కాబట్టి భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి నివృత్తి మార్గంలో ఉన్నట్లు, అలా కాకుండా కర్మకాండలో ఉన్నటువంటి వ్యక్తి ప్రవృత్తి మార్గంలో ఉన్నట్లు. ఓకే, ఇప్పుడు ప్రవృత్తి మార్గం గురించి డీటెయిల్స్ ఇస్తున్నారు. ప్రవృత్తి మార్గంలో ఉన్న వాళ్ళు ఎలా వాళ్ళు మోక్ష పదాన్ని పొందుతారు అనేటువంటిది ఇక్కడ చూద్దాం. 48 49 లక్ష్మీ మాతాజీ, లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హింస్రం ద్రవ్యమయం కామ్యం అగ్నిహోత్రాధ్య శాంతిదం. హింసం ద్రవ్యమయం కామ్యం అగ్నిహోత్రాదశాంతిదం. దర్శశ్చ పూర్ణమాసశ్చ చాతుర్మాస్యం పశుసుతః. దర్శశ్చ పూర్ణమాసశ్చ చాతుర్మాసం పశుసుతః. ఏతదిష్టం ప్రవృత్తాఖ్యం హుతం ప్రహుతమేవ చ. ఏతదిష్టం ప్రవృత్తాఖ్యం హుతం ప్రహృతమేవ చ. పూర్తం సురాలయా రామా ఊపా జీవ్యాధిలక్షణం. పూర్తం సుతాలయా రామా కూప జీవాదిలక్షణం. హరే కృష్ణ ప్రభు. అగ్నిహోత్ర యజ్ఞము, దర్శ యజ్ఞము, పూర్ణమాస యజ్ఞము, చతుర్మాస యజ్ఞము, పశు యజ్ఞము, సోమయజ్ఞము అని తెలియబడు అనుష్ఠాన కర్మలు మరియు యజ్ఞములు పశువధతోనూ ధ్యానము వంటి విలువైన పదార్థములను ఆహుతిగా అర్పించుటతోనూ లక్షతమగును కోరికలు తీరటకే ఉన్నట్టి అవన్నీయును అశాంతిదాయకములే. అవన్నీ వైశ్యదేవుని అర్పించుచు అట్టి యజ్ఞములను నిర్వహించుట జీవిత లక్ష్యమును కలిగి ఉండబడే బడడి బలిహరణ మనడి కార్యములను నిర్వహించుట, వీటితో పాటు దేవాలయములను నిర్మించుట, శాంతి విశ్రాంతి గృహములను, ఉద్యానవనములను నిర్మించుట, మంచినీటి బావులను తవ్వించుట, అన్న సత్రములను ఏర్పాటు చేయుట, ప్రజోపకర కార్యక్రమాలను చేయుట వంటివి విషయవాంఛల ఎడ ఆసక్తి సూచకములై ఉన్నవి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ప్రవృత్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి కర్మల గురించి చెప్తున్నారు. చూడటానికి ఇవన్నీ కూడా భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి చేసినటువంటి కర్మల్లాగానే కనిపిస్తుంది, లేకపోతే ఒక మంచి వ్యక్తి చేసేటువంటి కర్మల్లా కనిపిస్తుంది, లేకపోతే సమాజంలో ఒక పేరు ప్రతిష్టలు కలిగినటువంటి వ్యక్తి, సమాజంలో ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఇతరులకు సహాయం చేసేటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి చేసేటువంటి కర్మల్లా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళని చూసి మనం అందరం కూడా చాలా గొప్పవాళ్ళు అని అనుకుంటాం. ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా దేవుళ్ళా అనిపిస్తాడు. సో అలాంటి దేవుళ్ళా అనిపించినంత మాత్రాన ఆయన ఏమి ముక్తిని సాధించరు. ఓకే, ఊరిలో పెద్ద కూడా మనకి దేవుళ్ళానే అనిపిస్తారు, అలా అని గొప్ప భక్తులు అవ్వాలి అనే రూల్ ఏం లేదు. కాబట్టి వీళ్ళు వాళ్ళు చేసేటువంటి పనులు వాళ్ళని మానవ జీవితం నుంచి ఇంకొక మంచి శరీరానికి ఉద్ధరింపబడతాయి. అంటే ఒక సత్రాలు కట్టేయటం, లేకపోతే చలివేంద్రాలు పెట్టడము, లేకపోతే అన్నదానం చేయడము, ఇలాంటివన్నీ ఏం చేస్తాయి అని అంటే ఇలాంటివన్నీ మనలో ఉన్నటువంటి పుణ్యాన్ని పెంచుతాయి, మనకి పుణ్యాన్ని ఇస్తాయి. ఈ పుణ్యం ఏం చేస్తుంది అని అంటే మనల్ని ఉత్తమ జీవుడిగా మారుస్తుంది. అంటే భౌతిక విషయంలోనే ఉంటాము, కాకపోతే ఈ భౌతిక విషయంలో భూమి మీద మనిషిలా కాకుండా మరి కొంచెం పై లోకాలలో దేవతలుగాను, లేకపోతే ఇంద్రలోకంలోను, లేకపోతే ఇంకా పైన గంధర్వుల లోకంలోను ఎక్కడో ఒక చోట సుఖాలు సంతోషాలు అనుభవించడానికి వీలుగా మనం చేసినటువంటి పుణ్యం ప్రతిఫలంగా మనకు అవన్నీ లభించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే పుణ్య ప్రతిఫలం అంతా అయిపోయే లోపల మనం గనక మన యొక్క నిజస్థితిని కనుక అక్కడుండైనా తెలుసుకోగలిగితే మనం అక్కడికంటే ఇంకా పైలోకానికి వెళ్తాం, అక్కడ కూడా మనము ఉద్ధరింపబడితే. అలా కాకుండా మనము పుణ్య ప్రతిఫలం అన్ని
పుణ్యఫలం మొత్తం కూడా తరిగేలాగా అక్కడ ఉండి మనం సుఖ సౌఖ్యాలన్నీ అనుభవించామనుకోండి, అవి అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ మానవ లోకానికి వచ్చేస్తాం, మానవుడిగా జన్మిస్తాం, మళ్ళీ చేసినటువంటి కర్మల వల్ల మళ్ళీ పుణ్యాన్ని సాధించి మళ్ళీ పైలోకానికి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. అంటే మనం ఏ విధంగా అయితే కొంత డబ్బు సంపాదించిన తర్వాత ఆ డబ్బును తీసుకుని ఎంజాయ్ చేయడానికి ఏ ఊటీకో కొడైకెనాల్కో వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి 5-స్టార్ హోటల్లో కూర్చొని మనం అక్కడ తినుకుంటూ అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని అంతా ఎంజాయ్ చేసుకుంటూ అక్కడ ఎంజాయ్మెంట్ అంటే మనం సంపాదించినటువంటి డబ్బుతో ఎంజాయ్మెంట్ చేస్తాం. ఎంతకాలం ఎంజాయ్మెంట్ చేస్తాం, మళ్ళీ కొత్తగా డబ్బు సంపాదిస్తే ఇంకా కొంతకాలం అక్కడ ఉండడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లను నువ్వు అక్కడ ఉండే చేసుకోగలిగితే ఇంకా కొంతకాలం అక్కడ ఉంటావు, లేకపోతే అంతకంటే గొప్ప హోటల్లోకి వెళ్తావు, గొప్ప ప్రదేశానికి వెళ్తావు. లేదు అని అంటే ఎంజాయ్మెంటే లక్ష్యంగా పెట్టుకుంటే అక్కడే ఉండి మనం ఆల్రెడీ సంపాదించిన డబ్బు అంతా ఖర్చు పెట్టుకుంటూ ఉన్నాం అనుకోండి, కొన్నాళ్ళ తర్వాత డబ్బు తరిగి ఖర్చు అయిపోతుంది. ఆ తర్వాత ఏం చేస్తారా, 5-స్టార్ హోటల్ వాడు నువ్వు ఇక్కడ ఇంకా ఉండడానికి లేదు, నువ్వు ఇచ్చిన డబ్బులన్నీ అయిపోయినాయి కాబట్టి నువ్వు మళ్ళీ వెళ్ళిపో, డబ్బు సంపాదించుకొని మళ్ళీ తిరిగి రా అని చెప్తారు. అలా కాకుండా మనము ఇది ఒక ప్రవృత్తి మార్గంలో ఉన్నటువంటి వ్యక్తి అంచెలంచెలుగా ముందుకు వెళ్ళేటువంటి మార్గం. అయితే ఇక్కడ ఇంకొకటి ప్రమాదకరమైనటువంటి విషయం ఏమిటి అని అంటే, ప్రవృత్తి మార్గంలో ఉన్నటువంటి వ్యక్తి నేను ఎందుకు చేస్తారు ఇవన్నీ అని అంటే భౌతికంగా లాభం పొందటం కోసం, లేదా పేరు ప్రతిష్టల కోసం. ఈ పేరు ప్రతిష్టల కోసం, భౌతికంగా లాభం కోసం పొందటం కోసం చేసేటువంటి ఈ మార్గంలో మనము ఎప్పుడైనా సరే మనము ఇవన్నీ కూడా ప్రమాదకరమైనటువంటివి అనమాట. అంటే మనం ఒకసారి ఒక పేరు పొందామనుకోండి, అవి మనకి మనకు మంచి పేరు వచ్చిందనుకోండి, అప్పుడు అది దాని అది మనల్ని ఏం చేస్తుందంటే ఇంకా గొప్ప పేరు తెచ్చుకునేది, అంటే రాష్ట్రవ్యాప్తంగా మనకు పేరు రావాలి అనేటువంటి తాపత్రయంతో ఇంకా ఏదో చేసేలా చేస్తుంది. అంటే పేరు ప్రతిష్టలను పెంచుకోవాలి అనేటువంటి భావనలో చేసేటువంటి గొప్ప కర్మలు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని ఆ పేరు కోసం చేసేటువంటిది కూడా ఒక కోరికే. ఆ కోరిక అనేటువంటి దాంట్లో మనం బంధితులం అయిపోయి మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి ప్రవృత్తి మార్గం చూడటానికి మంచివాళ్ళు చేసేటువంటి పనిలాగా అనిపించినా కానీ మనల్ని అది బంధించేస్తుంది అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. నెక్స్ట్ 50-51 మల్లేశ్వరి మాతాజీ. ద్రవ్య సూక్ష్మ విపాకశ్చ ధూమో రాత్రిరపక్షయః. ద్రవ్య సూక్ష్మ విపాక్షచ్చ ధూమో రాత్రిరపక్షయః. ఆయనం దక్షిణం సోమో దర్శ ఔషధి వీరుదః. ఆయనం దక్షిణం సోమో దర్శ ఔషధి వీరుదః. అన్నం రేత ఇతి క్షేష పితృయానం పునర్భవః. అన్నం రేత ఇతి క్షేష పితృయానం పునర్భవః. ఏకైకస్యే నామ పూర్వం భూత్వా భూత్వేహ జాయతే. ఏకైకస్యేనానుపూర్వం భూత్వా భూత్వేహ జాయతే. ధర్మరాజ, ఎవలు నువ్వులు వంటి ధ్యానముతో ధాన్యముతోను నెయ్యితోను కలిపి యజ్ఞమును ఆహుతినిచ్చినప్పుడు అవి దేవలోక ధూమముగా మారి ధూమము రాత్రి కృష్ణపక్షము దక్షిణాయనము చివరికి చంద్రుడు వంటి ఉన్నత లోకములకు పురుషుని కొనిపోవును. అయినను యజ్ఞకర్త తిరిగి ధరణికి అరుదించి ఔషధులు లతలు వృక్షములు ధాన్య రూపమును పొందును. వాటిని వివిధ జీవులు భుజించగా వీర్యముగా మారి గర్భమున ప్రవేశపెట్టబడును. ఆ విధముగా జీవుడు మాటి మాటికి జన్మను బడిచుండును. ప్రభువాదులు వారి భాష చదవన ప్రభుజీ. ఈ విషయమున భగవద్గీత 9.21 నందు ఇట్లు వివరింపబడినది. తేతం గుప్త స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోక విశంతి ఏవం త్రయి ధర్మ మను ప్రసన్న గతాగతం కామ కామాలభంతే. ప్రవృత్తి మార్గమును అనుసరించే వారు స్వర్గ సౌఖ్యములను అనుభవించిన పిదప మృత్యులోకములకే తిరిగి వద్దురు. ఈ విధముగా విధి నియమ పాలనే వారి క్షయభంగుర సుఖముచే బడిచుండును. ఉన్నత లోకములను చేరగోరు జీవుడు ప్రవృత్తి మార్గమును అనుసరించి విధిగా యజ్ఞ నిర్వహణము కావించును. అతడు ఏ విధముగా పైకి వెళ్లి తిరిగి పతనము చెందినటి విషయం ఇచ్చట భాగవతమునందు వివరింపబడినది. ఈ విషయము భగవద్గీత యందు తెలుపబడినది. త్రైగుణ్య విషయ వేద వేదములు ముఖ్యముగా త్రిగుణములకు సంబంధించిన వారిని చర్చించును.
అని కూడా చెప్పబడినది. విశేషముగా సామవేదము, యజుర్వేదము, ఋగ్వేదము అని మూడు వేదములు ఊర్ధలోకము కేకుట, వెనుకకు మరలి వచ్చుట అని పద్ధతిని వర్ణించుచున్నవి. కానీ శ్రీకృష్ణుడు అర్జునుకు త్రైగుణ్య విశ్వ వేద మిశ్రైగుణ్యో భవార్జున అని ఉపదేశించును. అనగా మనుజుడు ప్రకృతి త్రిగుణములను తప్పక దాటవలను, అప్పుడే అతడు జన్మ మృత్యు చక్రము నుండి బయటపడగలడు. లేనిచో చంద్రలోకము వంటి ఉన్నత లోకములను చేరినప్పటికీ జీవుడు తిరిగి వెనుకకు రావలసి వచ్చును. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పుణ్య పరిపాకము వలన కలిగిన భోగము పూర్తి అయినంతట జీవుడు వర్షము ద్వారా ఈ లోకములకు తిరిగి వచ్చి తొలుత చెట్టు చేమలుగా జన్మించును. పిదప మానవులు వివిధ జంతువులు చే భుజింపబడి వీర్యరూపం పొందెను. ఆ వీర్యము గర్భమున ప్రవేశించి పెట్టబడినప్పుడు జీవుడు జన్మను పడియను. ఈ ప్రకారముగా భూమికి తిరిగి వచ్చి వారు ముఖ్యముగా బ్రాహ్మణుల వంటి ఉన్నత వంశములోనే జన్మించరు. ఈ సందర్భమున గుర్తించుకోవలసిన విషయం ఏమనగా, నేటి నామమాత్ర శాస్త్రజ్ఞులైన చంద్రుని చేరి అచట నిలువజాలక తిరిగి తమ ప్రయోగశాలలకి మరలి వచ్చుచున్నారు. కనుక యాంత్రికమైన ఏర్పాట్లతో గాని పుణ్య కర్మలచే గాని చంద్రుని చేరినను తిరిగి ధరణికి రావలసియే ఉంటును. ఈ విషయమే ప్రస్తుత శ్లోకమును స్పష్టముగా తెలియబడినది, భగవద్గీత యందుని వివరింపబడినది. అనగా జీవుడు ఉన్నత లోకములకు వెళ్ళినను యాంతి దేవ్రత దేవాన్, అతడు అతని స్థానము భద్రముగా నుండదు, అతడు మృత్యులోకమునికి తిరిగి రావలసి ఉండును. అబ్రహ్మ భువనో లోక పునార్థివర్తినో అర్జున, చంద్రలోకము మాట అటుంచి జీవుడు బ్రహ్మలోకమునకు వెళ్ళినను తిరిగి రావలసి ఉండును. యం ప్రాప్య నా నివర్తంతే తద్ధామ పరమం మమ, కానీ ఎవడేని భగవద్ధామమునకు వెళ్ళినచో తిరిగి ఈ భౌతిక జగత్తుకు రావలసిన అవసరం ఉండదు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు ప్రభు. ఓకే, సో యాక్చువల్గా జీవులు మనుషులుగా పుట్టడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఉన్నత లోకం నుంచి వచ్చినటువంటి జీవులు ఉంటారు, అధమలోకం నుంచి మనుషులుగా పుట్టినటువంటి వ్యక్తులు కూడా ఉంటారు, లేకపోతే ఈ భూమి మీద మనకి కనిపించేటువంటి ఏ జీవరాశులైనా సరే. అంటే ఇప్పుడు మనకి ఒకవేళ మనము ఉన్నత లోకంలో ఉన్నాం అనుకోండి, యాక్చువల్గా ప్రవృత్తి మార్గం ద్వారా మనం చేసినటువంటి యజ్ఞాల వల్ల మనం పొందినటువంటి పుణ్య ఫలితం వల్ల మనం ఉన్నత లోకాలకు వెళ్తాం. ఉన్నత లోకానికి వెళ్ళినంత మాత్రాన అదేమి శాశ్వతం కాదు. క్షీణే పుణ్యం మత్స్యలోకే విశద్ధే, ఎప్పుడైతే మనం పొందినటువంటి పుణ్యఫలం అనేటువంటిది తగ్గిపోతుందో అప్పుడు మళ్ళీ తిరిగి మనం భూలోకానికి వస్తాం. అది ఎలా వస్తాము అనేటువంటిది చెప్తున్నారు ఇక్కడ. అది ఎలా వస్తామంటే, అక్కడి నుంచి మనము ఆకులలోకో లేకపోతే పిండి పదార్థాలలాగనో లేకపోతే అది ఎలా అంటే, పైనుంచి భూమి మీదకి రావాలి, ముందు భూమిలోకి రావాలి. భూమిలోకి ఎలా వస్తాము అని అంటే వర్షం ద్వారా వస్తాం. అంటే జీవుడు వర్షాన్ని ఆశ్రయించి వర్షం ద్వారా నేలలోకి వస్తాడు. నేలలోకి వచ్చినటువంటి జీవుడు ఆ నేల మీద ఉన్నటువంటి సారవంతమైనటువంటి నేల అవడం వలన ఆ సారవంతమైన నేల ద్వారా ఆకులలోకి పండ్లలోకి రావడం అనేటువంటిది జరుగుతుంది, కూరగాయల్లోకి. ఆ కూరగాయల ద్వారా ఏమవుతుందంటే ఆ కూరగాయలను తిన్నటువంటి మనము మన రక్తంలోకి వచ్చేస్తాడు, మన శరీరంలోకి వస్తాడు జీవుడు. అది మన శరీరం నుంచి వీర్యంలోకి వెళ్ళిపోతారు. వీర్యం ద్వారా ఎప్పుడైతే ఆ వీర్యము మళ్ళీ స్త్రీ గర్భంలో కలుస్తుందో, వీర్యం ద్వారా స్త్రీ శరీరంలోకి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. స్త్రీ శరీరంలోకి వెళ్ళినటువంటి వీర్యము అది అండంగా మారి అది ఒక చిన్న పిండంగా మారుతుంది, అంటే శరీరాన్ని పొందడము అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా జీవుడు శరీరాన్ని దాల్చడము అనేటువంటిది జరుగుతుంది. అంటే మనకి చాలామంది చెప్తారు 3వ నెల వస్తేనో 4వ నెల వస్తేనో యాక్చువల్గా ప్రాణం వచ్చినట్టు, లే అంతకుముందు ఎవరైనా సరే అబార్షన్ చేసేయచ్చు, అబార్షన్ చేసినా తప్పు లేదు. 3వ నెల వరకు జీవుడు ఉండడు, అందులో ఆత్మ ఉండదు. 3 నెలల తర్వాతనో 2 నెలల తర్వాతనో ఆత్మ అనేటువంటిది ఎంటర్ అవుతుంది అని చెప్తారు. ఆత్మ ఎక్కడి నుంచి ఎంటర్ అవుతుంది 2 నెలల తర్వాత? ఎక్కడో బయట నుంచి రాదు. ఆత్మ వీర్యంలోనే ఉంటుంది, వీర్యాన్ని ఆశ్రయిస్తుంది. ఆత్మ వీర్యాన్ని ఆశ్రయిస్తుంది, వీర్యాన్ని ఆశ్రయించి తల్లి గర్భంలోకి వెళ్తుంది. అంటే యాక్చువల్గా స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే ఆ జీవుడికి శరీరం రాకముందు నుంచి కూడా వీర్యంలోనే ఉన్నాడు. అది ఒక రకమైనటువంటి మార్గం. అంటే ప్రవృత్తి మార్గంలో ఉన్నత లోకాలకి వెళ్ళినటువంటి వ్యక్తులు మళ్ళీ తిరిగి శరీరం పొందడం కోసం మళ్ళీ ఈ విధంగా వీర్యంలోకి వచ్చి వీర్యం నుంచి మళ్ళీ వాళ్ళు రావడం అనేటువంటిది జరుగుతుంది.
ఇక రెండవ రకమైనటువంటి విధానం ఏమిటి అంటే, ఒకవేళ మనము పాపకర్మలు చేసి అధమలోకాలకో లేకపోతే జంతులోకాలకో వెళ్ళిపోయాం అనుకోండి, ఆ విధంగా కూడా జీవుడు భూమిలోకి వెళ్ళిపోతాడు. ఆ విధంగా అంటే కింది నుంచి వస్తాడు అన్న, భూమి కింది భాగాలు కింద లోకాల నుంచి వస్తాడు. కింది లోకాల నుంచి వచ్చినటువంటి జీవుడు కూడా మళ్ళీ అలానే పండ్ల ద్వారా కూరగాయల ద్వారా వీర్యంలోకి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. అంటే రెండు రకాలుగా కూడా వీర్యంలోకి జీవుడు ప్రవేశించటము అనేటువంటిది జరుగుతుంది. ఆ వీర్యము మళ్ళీ తల్లి గర్భం ద్వారా శరీరాన్ని పొందటము అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా మనకి ఒక వ్యక్తి ఒక జీవుడు శరీరాన్ని పొందటము అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ప్రవృత్తి మార్గములో వెళ్ళినటువంటి వ్యక్తి ఎప్పుడైనా సరే మళ్ళీ తిరిగి మానవ లోకంలో మనిషిలా శరీరం తీసుకోవడానికి తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తాడు అని చెప్తున్నా. నెక్స్ట్ 52 ఉషశ్రీ మాతాజీ. నిషేకాది శ్మశానాంతరై సంస్కారై సంస్కృతో ద్విజః. నిషేకాది శ్మశానాంతైః సంస్కారైః సంస్కృతో ద్విజః. ఇంద్రియేషు క్రియాయజ్ఞం జ్ఞానదీపేషు జుహ్వతి. ఇంద్రియేషు క్రియాయజ్ఞాన్ జ్ఞానదీపేషు జుహ్వతి. ప్రభుపాదుల వారి భావము, గర్భధాన సంస్కారము ద్వారా తల్లిదండ్రుల అనుగ్రహముచే ద్విజుడు జన్మను బడయును. అదే రీతిగా జీవితము చివరి వరకును ఇతర సంస్కారములు అనేకము కలవు. చివరన అగ్ని సంస్కారము అనగా అంత్యేష్టి కర్మలు ఉన్నది. ఈ విధముగా కాలక్రమమున బ్రాహ్మణుడు లౌకిక కలాపముల యందు యజ్ఞముల యందు రుచిని కోల్పోయిన వాడై పరిపూర్ణ జ్ఞానముతో ఇంద్రియ భోగ యజ్ఞములను జ్ఞానాగ్ని ప్రకాశితములకు కర్మేంద్రియములలో ఆహుతి చేయును. ప్రభుపాదుల వారి భాష్యము, లౌకిక కలాపముల యందే అభిరుచి కలిగిన వారు జన్మ మృత్యు వలయమునందే నిలిచిపోవుదురు. నానా రకములకు ఇంద్రియ భోగములను అనుభవించుటకు ఈ భౌతిక జగత్తులోనే ఉండగోరుట అనగా ప్రవృత్తి మార్గము కడిచిన శ్లోకమున వివరింపబడినది. కాని పరిపూర్ణమగు బ్రాహ్మణత్వ జ్ఞానము కలిగిన వాడు ఉన్నత లోక ప్రాప్తి విధానమును విడిచి నివృత్తి మార్గమును చేపట్టునని ఈ శ్లోకమున వివరింపబడినది. అనగా అతడు భగవద్ధామమును చేరుటకే సన్నద్ధుడగుచుండును. నాస్తికులే కాని బ్రాహ్మణులు కానట్టి వారు ప్రవృత్తి మార్గమేమిటో నివృత్తి మార్గమేమిటో ఎరగరు. ఏదో ఒక విధముగా సుఖమును బడయుటచే వారు సుఖమును బడయుటనే వారు కోరుదురు. కనుకనే ప్రవృత్తి మార్గమును విడిచి భగవద్ధామ పయనమునకై నివృత్తి మార్గమును చేపట్టునట్లుగా భక్తులకు మా కృష్ణ చైతన్య ఉద్యమము శిక్షణ నొసగుచున్నది. ఇట్టి అవగతమగుట ఇది అవగతమగుట కొద్దిగా కష్టమే అయినను అత్యంత శ్రద్ధతో భక్తిలో నెలకొని శ్రీకృష్ణుని తెలుసుకున్నటకు యత్నించినచో మిగులు సులభము కాగలదు. కర్మకాండను అనుసరించి యజ్ఞ నిర్వహణము చేయుట వృధా కాలవ్యయమనియు, అట్లే కర్మకాండను విడిచి జ్ఞానకాండను చేపట్టుట కూడా నిష్ఫలమనియు కృష్ణ భక్తుడు ఎరుగును. కనుకనే నరోత్తమ దాస ఠాకూరులు తమ ప్రేమభక్తి చంద్రిక గ్రంథములో ఇట్లు ఒక కీర్తనను రచించెను. కర్మకాండ జ్ఞానకాండ కేవల విషేర భాండ అమృత బలియా ఏబా ఖాయ నానాయోని సదాఫిరే కదర్య భక్షణకరే తారా జన్మ అధ పాతేయాయ. కర్మకాండ లేదా జ్ఞానకాండతో నిండిన జీవితము విషభాండము వంటిది. అట్టి జీవితమును స్వీకరించిన వాడు నాశనమగును. కర్మకాండ పద్ధతిలో జీవుడు పదే పదే జన్మము మృత్యువులకు గురి కావలసి వచ్చును. అదే రీతిగా జ్ఞానకాండలో మనుజుడు భౌతిక జగత్తునకే తిరిగి వచ్చును. కేవలము పరమపురుషుని అర్చించుటయే భగవద్ధామ ప్రాప్తిని ఉనగూర్చగలదు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, సో జీవుడు అది ప్రవృత్తి మార్గంలో ఉన్నటువంటి జీవుడు ఉత్తమ లోకాలకు వెళ్ళి మళ్ళీ శరీరాన్ని తీసుకోవడం, లేదు అని అంటే కనుక అధమ లోకాల నుంచి మళ్ళీ శరీరం తీసుకోవడం అనేటువంటిది మనం చూసాము. అయితే ఉత్తమ లోకాలకి వెళ్ళినటువంటి వ్యక్తి మళ్ళీ తిరిగి భూమి మీదకి రావడం, మళ్ళీ మనిషిగా జన్మించడం, మళ్ళీ ఉత్తమ లోకాలకు వెళ్ళడం, మళ్ళీ రావడం, లేకపోతే ఇదే లోకంలో మళ్ళీ పుట్టడం, ఇలానే చేస్తూ ఉంటే మరి జీవుడికి నివృత్తి మార్గంలో వచ్చేది ఎప్పుడు? ఏ విధంగా ఈ జీవుడు ప్రవృత్తి మార్గంలోనే ఎంతకాలం ఈ శరీరాలను మారుస్తూ ఉంటాడు, నివృత్తి మార్గంలో ఎప్పుడు వస్తాడు అనంటే, ఎప్పుడైతే ఆ జీవుడు గర్భాధాన సంస్కారం ద్వారా శరీరాన్ని తీసుకోవడం అనేటువంటిది జరుగుతుందో అప్పుడు ప్రవృత్తి మార్గం నుంచి నివృత్తి మార్గంలోకి మారిపోతుంది.
అంటే గర్భధారణ సంస్కారం ద్వారా గనక ఒకవేళ గర్భధారణ జరిగితే అప్పుడు భక్తుడు అవుతాడు. అలా కాకుండా ఇష్టం వచ్చినప్పుడు సంభోగం, ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు, మనకి ఒక ముహూర్తం అవసరం లేదు, ఒక తిథి అవసరం లేదు, ఒక పెద్దలు నిర్ణయించినటువంటి ఒక సమయం అవసరం లేదు. అలా లేకుండా మనం ఎలా అంటే అలా మన జీవితాన్ని కనుక మనం గడిపేస్తే అప్పుడు పుట్టేటువంటి పిల్లలందరూ కూడా పాపాత్ములే పుడతారు, వాళ్ళు ఎవరూ కూడా భక్తులు కారు. భక్తులు కావాలి అనంటే ఒక గురువో లేకపోతే ఒక ఉత్తమమైనటువంటి బ్రాహ్మణుడో నిర్దేశించినటువంటి ముహూర్తంలో వాళ్ళకి గర్భధారణ సంస్కారము అనేటువంటిది జరగాలి. అలా జరిగినప్పుడు పుట్టే వాళ్ళందరూ పాపాత్ములే, పుట్టే వాళ్ళందరూ భక్తులు కారు, కాబట్టి భక్తులు అయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఏదో అదృష్టం కొద్దీ, సుకృతి కొద్దీ భక్తుల సాంగత్యంలోకి వచ్చి మనము ఎంతో కొంత భక్తి సాధన చేసేటువంటి అవకాశం ఉంది. అది మనకు పూర్వజన్మలో ఉన్నటువంటి సుకృతి. సో ఆ సుకృతి ఉంటే కనుక ఒకవేళ గర్భధారణ సంస్కారం వల్ల కాకపోయినా కానీ కనీసంగా ప్రవృత్తి మార్గాన్ని నుంచి నివృత్తి మార్గం వైపు వెళ్ళేటువంటి అవకాశాలు అనేటువంటివి ఇవ్వబడతాయి. ఆ అవకాశాలు ఇవ్వబడినప్పుడు మనం ఆ అవకాశాలను తీసుకుంటామా లేదా అనేటువంటిది మళ్ళీ మన స్వతంత్రత మీదనే ఆధారపడి. మనం కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని సందర్భాల్లో అవకాశాలను తీసుకుంటాం. ఇక్కడ భాగవతం క్లాస్ జరుగుతుంది, వచ్చి వినండి అని అంటే అందరూ వినరు. ఎందుకంటే కొంతమందికి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే ఇది నివృత్తి మార్గం, నివృత్తి మార్గంలోకి అందరూ రారు. అందరికీ ఉంది అవకాశం, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ అవకాశం ఉంది, కానీ వినేది కొంతమంది. అది నివృత్తి మార్గంలోకి వచ్చే రావడము అని అంటే అది అందరికీ కూడా సాధ్యమయ్యేది. అది దానికి ఎంతో సుకృతి ఉంటే తప్ప అది సాధ్యం కాదు. లేదు అని అంటే మన తల్లిదండ్రులు మనకి చిన్నప్పటి నుంచే భక్తిలో ఉంచగలిగితే, అంటే మనం భక్తుల ఇంట్లో పుడితే అది సాధ్యం. భక్తుల ఇంట్లో పుట్టాలన్నా నివృత్తి మార్గంలోకి రావాలన్నా మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి భక్తి కారణమే, ఆధ్యాత్మిక ప్రగతి కారణమే. మనకేం చెప్పారు, మనం ఈ జన్మలో మనం ఆధ్యాత్మికంగా పురోగమిస్తే, ఒకవేళ ముక్తిని సాధించే లెవెల్లో కనుక మనం ఆధ్యాత్మికంగా కనుక పురోగమించకుండగా ఎంతో కొంత సుకృతిని అయితే సాధించామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, భక్తియుత సేవలో ఉన్నటువంటి వ్యక్తి మరణిస్తే కనీసం వచ్చే జన్మలో మళ్ళీ భక్తుడిగా పుడతాడు, భక్తుడి ఇంట్లో పుడతాడు. ఓకే, ఇది మనకి నివృత్తి మార్గానికి వెళ్ళేటువంటి మార్గం. అదే ప్రవృత్తి మార్గంలో ఉంటే అలానే ఉంటే ఎప్పటికీ కూడా మనము నివృత్తి మార్గంలోకి రాము. అంటే నివృత్తి మార్గంలోకి రావడము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అందుకనే మనం అందరం కూడా కృష్ణ చైతన్య ఉద్యమం అదే చేస్తుంది, అందరినీ కూడా నివృత్తి మార్గంలోకి తీసుకొస్తుంది. ఓకే, నెక్స్ట్ 53 మంగతాయ మహర్షి. ఇంద్రియాణి మనస్యూర్మో వాచి వైకారికం మనః. ఇంద్రియాణి మనస్సూర్యో సూర్మో వాచి వైకారికం మనః. వాచం వర్ణ సమాంనామ్నే సమాంనాయే తమోంకారే సర్స్వరేణ్యసేత్. వాచం వర్ణ సమాంనాయే తమోద్గారే సర్వేణ స్యేత్. ఓంకారం బింధౌ నాధే తం తం తు ప్రాణే మహత్యమం. ఓంకారం బిందో నాదే తం తం తు ప్రాణే మహత్యమం. హరే కృష్ణ ప్రభువాది వారి భావము. మనసు ఎల్లప్పుడూ సంకల్ప వికల్పములచే కల్లోలితమై ఉండును, కనుక ఇంద్రియ కర్మములన్నింటినీ మనస్సునందు, మనస్సును వాక్కులయందు, వాక్కులను వర్ణ సముదాయమునందు, వర్ణములను ఓంకారమునందు, ఓంకారం బిందువునందు, బిందువులు నాదమందు, నాదమును ప్రాణవాయువునందు అర్పించవలను. గతప చివరగా మిగిలిన జీవుని బ్రహ్మమునందు నిలపవలను. ఇదే యజ్ఞ విధి. హరే కృష్ణ చదవమంటారండి ప్రభువారి భాష్యము. మనసు ఎల్లప్పుడూ సంకల్ప వికల్పలచే విదుచితమై ఉండును, అట్టి సంకల్ప వికల్పము నిరంతరము ఉప్పొంగడి తరంగములతో పోల్చబడినవి. జీవుడు తన విస్మృతి కారణంగా సంసార తరంగంలో తేరియాడుచున్నాడు, కనుకనే స్త్రీల భక్తి వినోద ఠాకూరులు గీతావళియందు మిచే మాయారవసే యచ్చ వేసే కచ్చ హబుడు బాయి. ఓ మనసా, మాయా ప్రభావంచే నీవు సంకల్ప వికల్ప తరంగములతో కొట్టుకొని పోచున్నావు, దానికి బదులు కృష్ణుని ఆశ్రయించము అని గానము చేసిరి.
జీవన కృష్ణదాస ఏ విశ్వాస కర్లే దొక్కనాయి. శ్రీకృష్ణ పాద పద్మంలో చరమాశ్రయమని భావించినప్పుడు మనము మాయాతరంగము నుండి బయటపడగలము. ఆ మాయాతరంగములే ఇంద్రియ మానోత్పత్తులగును, సంకల్ప వికల్పములను ప్రకటమగును. కనుక శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 18.66 ఇట్లు ఉపదేశించాను. సర్వధర్మానాం పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహత్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వవిధములైన సర్వధర్మములను త్యజించి కేవలం నన్నే శరణు వేడుము. నిన్ను సమస్త సర్వధర్మం సమస్త పాపముల నుండి నేను ముక్తిని గావించను, భయము నొందకము. కనుక కృష్ణభక్తి భావనాయుతులైన శ్రీకృష్ణ యదారమును భయం నందకు. కనుక కృష్ణభక్తి భావనాయుతులైన శ్రీకృష్ణ పాదార విందములతో చేరినచో హరే కృష్ణ మహామంత్ర జతముతో సదా దేవుదేవుని సాన్నిధ్యము నిలిచినచో ఆధ్యాత్మిక జగత్తుకు చేరుడికే ఎక్కువ ప్రయాసపడనవసరం లేదు. శ్రీ చైతన్య మహాప్రభు కరుణచే ఆ కార్యం మిక్కిలి సరళముగా నైనది. హరేర్నామ 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 ఇవ కేవలం కలో నాస్తేవ 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 గతిర్న గతిరన్యద. హరే కృష్ణ. మనసు అనేటువంటిది ఎప్పుడు కూడా కల్లోలంగానే ఉంటుంది. అలాంటి మనసుని మనము కంట్రోల్ చేసి ఇంతకు ముందు చెప్పినట్లు అష్టాంగ యోగ విధానం ద్వారా ఏ విధంగా అయితే మనస్సుని ఇంద్రియాలని కంట్రోల్ చేసి ఓంకార ధ్యానంతో నిరాకార బ్రహ్మాన్ని ఎప్పుడైతే ధ్యానం చేస్తాడో, ఓంకార నామంతో నిరాకార బ్రహ్మ మీద ఎప్పుడైతే ధ్యానం చేస్తాడో అప్పుడు మనసు కంట్రోల్ అవుతుంది. మనసు ఎప్పుడైతే కంట్రోల్ అయిపోయిందో ఆ విధంగా మనము అప్పుడు ప్రాణవాయువుని మనము అర్పించడం ఏదైతే ఉందో, ప్రాణవాయువుని మనము చివరికి ప్రాణవాయువుని బ్రహ్మమునందు నిలపాలి, అంటే నిరాకార బ్రహ్మంలో నిలపాలి. అంటే ఇది ఒక ప్రొసీజర్, మన యొక్క ఇంద్రియ కర్మలను విత్డ్రా చేసేటువంటి ప్రొసీజర్. ఇది చాలా కష్టతరమైనటువంటి ప్రొసీజర్. ఈ ప్రొసీజర్లో మనం ఒకవేళ మనము ఇంద్రియ కర్మలను ఆపేసి ఆధ్యాత్మికంగా నిలబడాలి అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ మహా అయితే బ్రహ్మం నిరాకార బ్రహ్మం వరకు చేరతాము అని మనకి ప్రభుపాదుల వారి భాష్యంలో ఏం చెప్తున్నారు అనంటే, భక్తి వినోద ఠాకూర్లు చెప్పినటువంటి మాటను ఏం చెప్తున్నారు అనంటే, ఈ యొక్క ఒకవేళ భౌతికంగా ఉంటే సుఖపడుతున్నాను అనేటువంటి భావనలో ఎవరైనా ఉండొచ్చు భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులు. అంటే మనం అందరం కూడా నేను ఇప్పుడు సుఖంగా ఉన్నాను, నాకు ఇప్పుడు హాయిగా ఉంది, నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అనేటువంటి భావనలో ఉండొచ్చు. కానీ అది నిజమైనటువంటి సుఖం కాదు. ఎందుకంటే భౌతిక విషయంలో సుఖం అనేది లేదు. ఈ భౌతిక విషయంలో సుఖం అనేది లేనప్పుడు మరి మనకు అనిపిస్తున్నటువంటి భావన ఏంటి? మనకు అనిపిస్తున్నటువంటి సుఖంగా ఉన్నాను అనుకునేటువంటి భావన ఏంటి? అది సుఖమా సుఖం కాదా అని అంటే మనకి దానికి భక్తి వినోద ఠాకూర్లు రాసినటువంటి గీతావళిలో అది ఏం చెప్తున్నారు అంటే హబూడుగు, బెంగాలీలో హబూడుగు అంటారనమాట. అంటే కష్టాలు లేనటువంటి సమయాన్ని మనం సుఖం అనుకుంటాం, అంతేకాని నిజమైనటువంటి సుఖాన్ని మనము కష్టం అనుకోవట్లేదు. అంటే నీళ్లలో మునిగిపోయేటువంటి వ్యక్తి ఒక్కసారి నీళ్ళలో నుంచి బయటికి రాగానే ఎలా ఫీల్ అవుతాడు? సుఖపడుతున్నట్టు ఫీల్ అవుతాడు. సో దాన్ని సుఖం అనరు, కష్టం నుంచి బయటపడ్డాడు అని. కష్టం నుంచి బయటపడడం సుఖం ఎప్పుడు కాదు. సుఖం అనే దానికి ఇంకా వేరే నిర్వచనమే ఉందన్నమాట. సో అలాంటి సుఖాన్ని పొందడము అని అంటే ఈ భౌతిక విషయంలో ఉన్నప్పుడు మాత్రం సాధ్యం కాదు. కాబట్టి మనము చేయాల్సింది భక్తి. భక్తి చేసినప్పుడు ఈ భౌతిక విశ్వానికి పరిధిగా సుఖాలు మాత్రమే ఉన్నటువంటి ప్రదేశం వైకుంఠ లోకం అన్నమాట. వైకుంఠము అంటే యాంగ్జైటీ లేనటువంటి ప్రదేశం, అంటే ఇలాంటి దుఃఖాలు లేనటువంటి ప్రదేశం. భౌతిక విషయంలో ఓన్లీ దుఃఖాలే ఉన్నాయి, ఎందుకంటే భగవంతుడే స్వయంగా దానికి దుఃఖాలయం అనేటువంటి పేరు ఇచ్చేశారు. కాబట్టి దుఃఖాలయంలో ఉండి నేను సుఖంగా ఉండాలి అని అనుకుంటే అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. కాబట్టి మనం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం, మనం కోరుకుంటుంటే మనం అనుకుంటున్నటువంటి ఏదైతే మనకి లాభాన్ని కలిగిస్తుంది ముక్తిని కలిగిస్తుంది అని అనుకునే మనం చేసేటువంటి ధార్మిక కర్మలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటినీ కూడా వదిలేసి కృష్ణుని యొక్క పాద పద్మాలను శరణం పొందితే తప్ప మోక్షము అనేటువంటి సాధ్యం కాదు అని చెప్తున్నారు. మనకి ఈ మార్గాన్ని చాలా ఈజీ చేశారు చైతన్య మహాప్రభు. అది హరేర్నామ 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 ఇవ కేవలం కలవు నాస్తైవ 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 గతిరెండు. కలియుగంలో ఉన్నటువంటి వ్యక్తి భక్తి యోగంలో ఉండడము అని అంటే హరినామాన్ని ఆశ్రయించడం,
హరినామ జపం చేయడం. ఎప్పుడైతే మనం హరినామ జపాన్ని చేస్తామో అప్పుడు మనం కలియుగంలో చాలా ఈజీగా ముక్తిని పొందేటువంటి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ 54వ శ్లోకం సూర్యకుమారి మాత. శ్రీ కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. అగ్నిహి సూర్యో దివా ప్రాణః శుక్లో రాకోత్తరం స్వరాట్. అగ్నిహి సూర్యో దివా ప్రాణః శుక్లో రాకోత్తరం స్వరాట్. విశ్వో అథ తైజసః ప్రాజ్ఞా తుర్య ఆత్మా సమన్వయాత్. విశ్వో అథ తైజసః ప్రాజ్ఞా సూర్యో ఆత్మా సమన్వయాత్. హరే కృష్ణ ప్రభుజీ. ఊర్ధ్వలోకమునకు చనునప్పుడు జీవుడు అగ్ని సూర్యుడు దినము సాయం సమయము శుక్లపక్షము పూర్ణిమ ఉత్తరాయణములను వాటి అధిష్టాన దేవతలతో పాటుగా పొంది బ్రహ్మలోకమును ప్రవేశించినప్పుడు కోట్ల కొలది సంవత్సరములు భోగములను అనుభవించును. చివరకు అతని భౌతిక ఉపాధి అంతమై సూక్ష్మ ఉపాధిని పడిగును. దాని నుండి అతడు కారణోపాధిని బడిసి కడిచిన స్థితులను సాక్షిగా కాంచును. అట్టి కారణోపాధి లయించిన పిదప అతడు విశుద్ధ స్థితిని బడిసి పరమాత్మునితో అభేదత్వమును దర్శించి దివ్యుడగును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, అంటే ఇదంతా కూడా ఇంతకు ముందు శ్లోకం నుంచి కూడా మనం చూస్తే నివృత్తి మార్గం గురించి మాట్లాడుతుంది. అంటే కర్మలన్నింటినీ వదిలేసేటువంటి స్థితి, భౌతిక ఇంద్రియాలతోటి మనం చేసేటువంటి కర్మలు వదిలేసేటువంటి స్థితి. అలా చేసినప్పుడు మనము బ్రహ్మలోకం వరకు వెళ్తాం. బ్రహ్మలోకం వరకు వెళ్ళినా కానీ అక్కడి నుంచి కూడా మన కర్మలని మన 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 యొక్క సూక్ష్మ శరీరాన్ని శుద్ధి చేసుకోకపోతే ఇంకా సూక్ష్మ శరీరంలో కల్మషాలు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి మనం భౌతిక విశ్వాన్ని దాటిపోలేదు. కాకపోతే సూక్ష్మ శరీరంలో కల్మషాల శాతం తగ్గిపోయింది. కానీ తగ్గిపోయినటువంటి సూక్ష్మ శరీరం కూడా ఇంకా శుద్ధి పడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ శుద్ధి పడడము అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు? మనం ఈ నివృత్తి మార్గంలో ఉన్నప్పుడు, అంటే ఇంద్రియ కర్మలన్నింటినీ స్టాప్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే అష్టాంగ యోగి బ్రహ్మలోకం వరకు వెళ్తారు. అంటే ధ్యానం యొక్క లక్ష్యము మారిపోయింది. ధ్యానం యొక్క లక్ష్యము బ్రహ్మజ్యోతి ఏదో అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అని అంటే సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి మలినాలన్నిటి కూడా పూర్తిగా తొలగిపోయినట్లేం కాదు. సిద్ధులు గడిస్తాడు. సిద్ధులు గడించినటువంటి వ్యక్తి బ్రహ్మలోకం వరకు వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకొంచెం శుద్ధి పడేటువంటి అవకాశం ఉంది. అక్కడ మనం చేస్తున్నటువంటి తప్పులకి మనమే సాక్షిగా నిలబడతాం. ఇంకా సూక్ష్మ శరీరాన్ని ఇంకా మనం సూక్ష్మ శరీరాన్ని కూడా లయం చేయడం అనేటువంటిది అవసరం. భౌతిక శరీరాన్ని లయం చేయడమే కాదు, సూక్ష్మ శరీరాన్ని లయం చేయడము అని అంటే సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి కల్మషాలన్నింటినీ కూడా అంతం చేసుకోవడం. అది మనకి ఉన్నత లోకానికి వెళ్ళిన తర్వాత కూడా మనకు అవకాశం ఉంటుంది. అది గనక మనం బ్రహ్మలోకానికి వెళ్ళినప్పుడు లేక తపోలోకానికి వెళ్ళినప్పుడు మనం గనక అది చేయగలిగితే అక్కడి నుంచి దివ్యమైనటువంటి అభేద్యమైనటువంటి పరమాత్ముడు ఎక్కడైతే ఉంటాడో విశుద్ధ స్థితిని బడిసి పరమాత్మ యొక్క ధామానికి మనం వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది అక్కడి నుంచి. నెక్స్ట్ 55వ శ్లోకం సునీత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దేవయానామిదం ప్రాహుర్భూత్వా భూత్వాను పూర్వశః. దేవయానామ్ మాతాజీ మీ మాట వినిపించట్లేదు. సునీత మాతాజీ. దేవయానామిదం ప్రాహుర్భూత్వా భూత్వాను పూర్వశః. ఆత్మయాజ్ఞోపశాంతాత్మా హ్యాత్మస్తో నానివర్తతే. ఆత్మయాజ్యోపశాంతాత్మా హ్యాత్మస్థో నివర్తతే. భావము, ఈ క్రమానుగత ఆత్మ సాక్షాత్కార పద్ధతి పరతత్వమును నిజముగా ఎరిగిన వారికే ఉద్దేశించబడినది. దేవయానమని పిలువబడి ఈ పదమున పలుమార్లు జన్మించిన పెదపయే జీవుడు ఈ వరుసగా వచ్చటి స్థితులను బడయును. ఆత్మయందు స్థితుడై భౌతిక వాంఛల నుండి పూర్తిగా బయటపడిన వాడు నిరంతర జన్మ మృత్యు పథమును ప్రయాణించవలసిన అవసరం ఉండదు. హరే కృష్ణ ప్రభుజీ దండోత్తరం. ఇది మనము ఈ విధంగా మనము జన్మ మృత్యు వలయాన్ని ఛేదించేటువంటి మార్గం, ప్రవృత్తి మార్గంలో ఉన్నటువంటి నివృత్తి మార్గంలోకి రావాలి, నివృత్తి మార్గంలో ఉన్నటువంటి వ్యక్తి ముక్తి పదానికి వెళ్ళాలి. ఈ విధంగా మనము జన్మ మృత్యువు అనేటువంటిది భేదించడము అనేటువంటిది జరుగుతుంది. ఈ ఆత్మ సాక్షాత్కార పద్ధతి అనేటువంటిది భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తికి సాధ్యం కాదు, నివృత్తి మార్గంలోకి వచ్చినటువంటి వ్యక్తికి. ప్రవృత్తి మార్గంలో ఉన్నటువంటి వ్యక్తికి సాధ్యం కాదు, నివృత్తి మార్గంలో వచ్చినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఎప్పుడైతే ఆ స్థితిని పొందుతాడో అప్పుడు తిరిగి మళ్ళీ జన్మ తీసుకోవాల్సినటువంటి అవసరము లేదు. 56వ శ్లోకం సుజాత మాతాజీ.
यते पितृदेवानम् आयने वेध निर्मिते यते पितृदेवाना मयने वेद निर्मिते शास्त्रेण चक्षुषा वेदा जनस्तोपि न मुह्यति शास्त्रेण चक्षुषा वेदा जनस्तोपि न मुह्यति భౌతిక దేహమున నిలకనయున్నను పితృయానము దేవయానమనడి పదములను పూర్తిగా నెరిగి వేదజ్ఞానము దృష్ట్యా నేత్రోదయము కలిగిన వాడు ఈ భౌతిక జగత్తులో ఈనాడును మోహము చెందడు. భాష్యము ఆచార్యవాన్ పురుషో వేద ప్రమాణికుమగు ప్రమాణికుడుగు గురుదేవునిచే మార్గదర్శనము చేయబడిన వాడు వేదములయందు తెలుపబడిన తెలుపబడిన సమస్తము మెరుగగలడు. అట్టి వేదములు అమోఘ జ్ఞానమునకు ప్రమాణమును నెలకొల్పి ఉన్నవి. ఆచార్యోపాసనం అని భగవద్గీత యందు ఉద్దేశింపబడినట్లు నిజమైన జ్ఞానము కొరకు మనుజుడు ఆచార్యుని ఆశ్రయింపవలను. తద్విత్ జ్ఞానార్థం గురుమేవాభిగచ్చేత్ గురుదేవుని ఆశ్రయించినప్పుడే మనుజుడు పరిపూర్ణ జ్ఞానమును బడయగలడు. గురువు చే మార్గదర్శనము కలిగినప్పుడు అతడు జీవిత చరమ లక్ష్యమును సాధించగలడు. హరే కృష్ణ పరమూచి. ఓకే, సో మనము ఎవరిని లక్ష్యంగా పెట్టుకొని మన యొక్క భక్తియుత సేవ చేస్తాము ఆ ధామానికి వెళ్తాం. చాలా మంది అంటారు పర్వాలేదు, శివుణ్ణి పూజించిన, కృష్ణుణ్ణి పూజించిన, విష్ణువుని పూజించిన, లేకపోతే రాముని పూజించిన, లేకపోతే దేవీ దేవతలను పూజించిన, లేకపోతే దెయ్యాన్ని పూజించిన, లేకపోతే గ్రామ దేవతను పూజించిన, లేకపోతే వ్యక్తులను పూజించిన, గొప్పవాళ్ళను పూజించిన, ఏది పూజించినా ఒకటే, అంతా ఒకటే అని అంటారు కదా. అలా ఏం కాదు. ఎప్పుడైతే మనము ఈ జ్ఞానాన్ని పొందుతామో, ఈ జ్ఞానాన్ని పొందినప్పుడు మనకు అప్పుడు తెలుస్తుంది మనం పితృదేవతలను పూజించడం లేకపోతే దేవతలను పూజించడము కరెక్ట్ కాదు అని చెప్పేసి. మనకు ఉన్నటువంటి బ్రాహ్మణులు కూడా అలానే చెప్తారు, మీరు పితృదేవతలను పూజించకపోతే కనుక మీరు నరకాలకి వెళ్తారు అని చెప్పేసి. కరెక్టే, కానీ పితృదేవతలు పూజిస్తే ఏమైనా స్వర్గానికి వెళ్తామే తప్ప అంతకు మించి ఏమైనా మనం వెళ్తామా, ముక్తి పదానికి వెళ్తామా, వెళ్ళము. అది కూడా కర్మకాండ. కాబట్టి పితృదేవతలను పూజించడము అనేటువంటిది ఎందుకు చేస్తాము అని అంటే పితృదేవతల లోకానికి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి మనం ఎప్పుడైతే పితృదేవతలను పూజించడం వల్ల వచ్చేటువంటి లక్ష్యాన్ని, దేవతలను పూజించడం వల్ల మనం పొందేటువంటి లక్ష్యాన్ని మనం తెలుసుకోగలుగుతామో అప్పుడు అలాంటి పూజలు ఆపేస్తాం, అప్పుడు కర్మకాండ ఆపేస్తాం. అలా ఆపటం వలన మనము ఇది 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 ఎలా సాధ్యమవుతుంది, మనకి జ్ఞానచక్షువులు ఉన్నప్పుడు సాధ్యం, మనలో జ్ఞానము లభించాలి. ఈ జ్ఞానము అనేటువంటిది గురువు యొక్క నిర్దేశానుసారం మనం ఎప్పుడైతే మన యొక్క ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉంటామో అప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. కాబట్టి మనకి ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి అని అంటే ఆధ్యాత్మిక గురువు దగ్గరికే వెళ్ళాలి, అంతే తప్ప ఏ మ్యాథ్స్ టీచర్ దగ్గరకో సైన్స్ టీచర్ దగ్గరకో వెళ్తే మనకి ఆధ్యాత్మిక జ్ఞానం రాదు. కాబట్టి భౌతికంగా పురోగమించినటువంటి వ్యక్తి చెప్పినటువంటిది ధర్మం అయిపోదు, లేకపోతే ఊరిలో పెద్ద చెప్పింది ధర్మం అయిపోదు, లేకపోతే ఆస్తిపాస్తులు ఉన్నటువంటి వ్యక్తి చెప్పింది ధర్మం అయిపోదు. మనం ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళాలి. ఎవరికైతే కృష్ణ ప్రేమ ఉందో, ఎవరి దగ్గర అయితే కృష్ణ ప్రేమ ఉందో, ఎవరైతే మనల్ని కృష్ణుడితో కనెక్ట్ చేయగలరో అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం ఆశ్రయించి ఆయనకి సేవ చేసి ఆయన ద్వారా జ్ఞానం తెలుసుకున్నప్పుడు ఇలాంటి కర్మకాండ నుంచి బయటపడి పూర్తిగా మన మార్గం సుగమం అయిపోతుంది. భగవద్ధామానికి వెళ్ళడానికి మన చరమ లక్ష్యాన్ని మనము చేరుకోగలుగుతాం. 57 శిరీష మాత. హే కృష్ణ. ఆదావంతే జనానాం సద్ బహిరంతః పరావరం. ఆదావంతే జనానాం సద్ బహిరంతః పరావరం. జ్ఞానం జ్ఞేయం వచోనాచ్యం తమో జ్యోతిస్త్వయం స్వయం. జ్ఞానం జ్ఞేయం వచో వాచ్యం తమో జ్యోతిస్వయం స్వయం. సమస్తము యొక్క సమస్త జీవుల యొక్క ఆద్యంతములలోనూ బాహ్యంతరములలోనూ ఉచ్చనీచములకు సర్వము యొక్క భోగ్యముగా వోక్తగా నెలకొనువాడే పరమసత్యము. అతడు సర్వదా జ్ఞానము జ్ఞేయము వాక్కు వాచ్యము అంధకారము వెలుగుగా నెలకొనియుండును. ఈ విధముగా అతడే సమస్తమై ఉన్నాడు. భాష్యం కూడా చదివిన ప్రభుజీ. భాష్యం సర్వం కల్విదం బ్రహ్మ అనడి
వేద సూత్రము ఇచ్చట వివరించబడినది. ఈ విషయము చతుశ్లోకి భాగవతమునందు వ్యాఖ్యానింపబడినది. అహమే వాసమే వాగ్రే, అది ఆదియందు దేవదేవుడే నెలకొని ఉండును. సృష్టి పిమ్మట జగత్తును పోషించున్నది అతడే. ఇక ప్రళయాంతరము సమస్తము అతని ఎందే లీనమగును. ఈ విషయమే భగవద్గీత ప్రకృతిం యాంతి మామికాం ఎందు తెలపబడింది. ఈ విధముగా సమస్తము ఆ దేవదేవుడే అయ్యున్నాడు. బద్ధస్థితిలో మన అవగాహన మోహగ్రస్తమై ఉండవచ్చు, కానీ పరిపూర్ణమగు మోక్షస్థితిలో మనము శ్రీకృష్ణుడే సర్వకారణ కారుణని ఎరుగగలము. ఈశ్వర పరమ కృష్ణ సచిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. గోవిందునిగా తెలియబడు శ్రీకృష్ణుడే పరమ నియామకుడు, సచిదానంద విగ్రహుడు. విగ్రహుడగు అతడు ఆది పురుషుడు, సర్వకారణ కారణుడై నందున అతడే అనాది. బ్రహ్మ సంహిత 5.5 ఇదియే పరిపూర్ణ జ్ఞానం. హరే కృష్ణ గురించి. ఓకే, సో పరిపూర్ణ జ్ఞానాన్ని అంటే 56వ శ్లోకం వరకు మనకి ప్రవృత్తి నివృత్తి మార్గాలకు సంబంధించినటువంటి కంక్లూజన్ అయిపోయింది. సో నివృత్తి మార్గంలో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే భక్తి యోగంలోకి ప్రవృత్తి మార్గంలో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే నివృత్తి మార్గంలోకి వస్తాడో, నివృత్తి మార్గంలో ఉన్నటువంటి వ్యక్తి తన యొక్క సూక్ష్మ శరీరాన్ని ఎప్పుడైతే శుద్ధి చేసుకుంటాడో అప్పుడు తను ముక్తిని పొందుతాడు అనేటువంటి విషయం చూసాం. ఇక్కడి నుంచి నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్తున్నారు. ఏమిటి అంటే మనం చేస్తున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో మన యొక్క భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, ఈ భగవంతుడికి సంబంధించినటువంటి అంటే పరతత్వానికి సంబంధించినటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలను చెప్తున్నారు. ముందుగా ఇక్కడ సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ గురించి మాట్లాడుతున్నారు. అంటే పరమాత్మ జ్ఞానం, సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ అంటే అంతర్బాహ్యాలలో ఉండేటువంటి వాడు, ప్రతి అణువులోనూ పరమాణువులోనూ ఉన్నటువంటి వాడు, మనం చేస్తున్నటువంటి ప్రతిదానికి భోక్తగా ఉన్నటువంటి వాడు, భోగ్యముగా ఉన్నటువంటి వాడు. తర్వాత పరమసత్యము అంటే భగవంతుడి యొక్క విస్తారం కదా పరమాత్మ, కాబట్టి పరమసత్యము. సర్వదా జ్ఞానము జ్ఞేయము వాక్కు వాచ్యము అంధకారము వెలుగుగా నెలకొని ఉన్నవాడు, అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఈ విధంగా అతనే సమస్తమై ఉన్నాడు. అంటే ఇది పరమాత్మ జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. అంటే పరతత్వ జ్ఞాన అన్వేషణ అనేటువంటి దాంట్లో ఒక స్టేజ్ అనమాట ఇది. అయితే మనకి డైరెక్ట్ గా పర్పోర్ట్లో మనకి ప్రతిపాదల వారు ఏం చెప్తున్నారు అని అంటే ఇన్ని స్టేజ్లు దాటుకుని వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. పరతత్వ జ్ఞానం పొందడం కోసం పరమాత్మ జ్ఞానము నిరాకార బ్రహ్మ జ్ఞానము పొందాల్సినటువంటి అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు బ్రహ్మ సంహితను కనుక మీరు చదివినట్లయితే బ్రహ్మ సంహిత ద్వారానే మీకు అర్థమైపోతుంది. ఈశ్వర పరమ కృష్ణ సచిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ. అంటే భగవంతుడు ఎవరు అనంటే సచ్చిదానంద విగ్రహుడు, అంతేకాని పరమాత్మను లేకపోతే నిరాకార బ్రహ్మము కాదు, సచ్చిదానంద విగ్రహుడు ఈశ్వర పరమ కృష్ణ. ఎవరు ఆయన అంటే ఆ ఈశ్వరుడు ఆయన శ్రీకృష్ణ భగవానుడు. అనాదిరాదిర్ గోవిందం సర్వకారణ కారణం, ఆయనే అన్ని కారణాలకి కారకుడు, కాబట్టి ఆయనే భగవానుడు. ఇది ఉత్తమమైనటువంటి జ్ఞానం గురువును ఆశ్రయించడం ద్వారా మనకి లభిస్తుంది. ఓకే, రమేష్ ప్రభుజీ, రమేష్ ప్రభుజీ 58. ఆభాదితోపి హ్యభాసో యత వస్తుతయా స్మృతః. ఆభాదితో అపి హ్యభాసో యత వస్తుతయా స్మృతః. దుర్ఘటత్వాదైంద్రియకం తద్వదర్థా వికల్పితం. దుర్ఘటత్వాదైంద్రియకం తద్వదర్థ వికల్పితం. హరే కృష్ణ ప్రభుజీ దండం. హరే కృష్ణ ఆల్ వైష్ణవ్. దర్పణమునందలి సూర్య ప్రతిబింబమును ఎవడేని మిథ్య అని భావించినను దానికి వాస్తవమగు అస్తిత్వము. ఆ ప్రకారము కాల్పనిక జ్ఞానముచే దాని యందు సత్యము లేదని నిరూపించుట అత్యంత కఠినమే తగును. ఒక్క నిమిషం ప్రభు, నిరాకారవాదులు లేదా మాయావాదులు ఏం చెబుతారంటే బ్రహ్మ సత్యం జగత్ నిత్య నిత్య అనేటువంటి విషయం చెప్తారు. అంటే జగత్తు టెంపరీ అని చెప్తారు. యాక్చువల్గా మిథ్య కాదు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. అంటే కొంతకాలానికి ప్రకటితం అవ్వచ్చు, కొంతకాలానికి అప్రకటితం అవ్వచ్చు, అంత మాత్రాన జగత్ ఏమీ కూడా
అప్రకటితమైపోయింది కదా అని చెప్పేసి అది ఇంకా అది టెర్మినేట్ అయిపోయింది, అది ఇంక లేదు అని అని కాదు. జగత్తు మిథ్య ఏమి కాదు, జగత్తు శాశ్వతమే. కాకపోతే కొంతకాలానికి కనిపిస్తుంది, కొంతకాలానికి కనిపించదు. ప్రపంచ మొత్తం కూడా, విశ్వం మొత్తం కూడా ప్రళయానికి లోనైనప్పుడు ఈ జగత్తు మొత్తం కూడా భగవంతు యొక్క గర్భోదక జలంలోకి వెళ్ళిపోతుంది. ఓకే, సో అంతే తప్ప ఈ జగత్తు మనకి ప్రకటింపబడలేదు కదా అని చెప్పేసి లేదు అని కాదు. ఓకే, జగత్తు ఉంది అని చెప్తుంది. చదువు దర్పమనందలి భాషమే స్వల్పోపాధ్యాయ స్వలు. నిరాకారవాదులు వైవిధ్య దృష్టి అన్నది మిథ్య అని నిరూపించుటకు యత్నించరు. వివర్తవాదముగా తెలియబడు నిరాకారవాదము రజ్జు సర్ప భ్రాంతిని దీనికి ఉపమానముగా ఉదహరించను. ఆ ఉపమానమును అనుసరించి త్రాడును సర్పముగా గాంచుట మిథ్య అయినట్లు మన దృష్టి అందులో వైవిధ్యము మిథ్యయే. కానీ వైష్ణవుల పలుకున్నది ఏమనగా త్రాడును సర్పమని తలచుట మిథ్య అయినను సర్పము మాత్రం మిథ్య కాదు. మనిషికి నిజముగా సర్పమును కూర్చిన అనుభవము ఉండను, అందువలన త్రాడును సర్పమనుకున్న మిథ్య లేదా భ్రాంతి అయినను నిజముగా సర్పము కూడా ఉన్నదని అతడు ఎరుగను. అదే రీతిగా వైవిధ్యంతో నిండి ఉన్న ఈ జగత్తు మిథ్య కాదు, ఇది కేవలం వైకుంఠ లోకములో అనగా ఆధ్యాత్మ జగత్తు నందలి వాస్తవికత యొక్క ప్రతిబింబము మాత్రమే. దర్పణం నందు ప్రతిబింబించిన సూర్యకాంతి కేవలము అంధకారమందలి వెలుగు మాత్రమే. కనుక నిజముగా సూర్యకాంతి కాకపోయినను సూర్యకాంతి లేకుండా అది అసాధ్యమే ఎగను. అదే విధముగా ఆధ్యాత్మిక జగత్తు నందు నిజమైన వైవిధ్యము లేనిదే ఈ జగత్తు నందులి వైవిధ్యము ఎంత మాత్రము సాధ్యపడదు. మాయావాద తత్వవేత్తలకు ఈ విషయము తెలియదు, కానీ సూర్యకాంతి లేనిదే వెలుగు సాధ్యము కాదనే విషయమును నిజమైన తత్వవేత్త తప్పక ఎరగవలసి ఉంటుంది. ఈ భౌతిక జగత్తు మిథ్య అని నిరూపించుటకు మాయావాద తత్వవేత్త ప్రయోగించడి పదగారిడి అనుభవహీనులకు చిన్నపిల్లలకు అబ్బురుపరచునేమో గాని జ్ఞానపూర్ణుడు మనిషి మాత్రము శ్రీకృష్ణుడు లేనిదే దేనికిని అస్తిత్వము లేదని చక్కగా ఎరిగి ఉండును. కనుక ఏదో ఒక విధముగా శ్రీకృష్ణుని అంగీకరించడు పదమని వైష్ణవుడు బలపరచును. తస్మాత్ కేనప్య ఆయన మనః కృష్ణే నివేశయేత్. నిర్మలమగు శ్రద్ధను మనము శ్రీకృష్ణ పాదారవిందముల చెంతకు చేర్చినప్పుడు సమస్తము విదితము కాగలదు. దీనిని గూర్చి ఆ దేవదేవుడు భగవద్గీత 7వ అధ్యాయం 1వ శ్లోకం యందు ఇట్లు పలికను. మయ్యాసక్త మనాపార్థ యోగం యుంజన్మ దాశ్రయ అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తుచ్రును. ఓ పార్థ, మనస్సును నాయందే సంలగ్నం చేసి నా సంపూర్ణ భావనలో యోగం అభ్యసించట ద్వారా నీవు నిస్సందేహముగా నన్నెట్లు సమగ్రముగా నిలవగలవు ఇప్పుడు ఆలకింపము. కృష్ణుని యందు కృష్ణోపదేశములు యందు అకుంఠితమగు శ్రద్ధను కలిగి ఉండట ద్వారా మనుజుడు నిస్సందేహముగా వాస్తవం నిలవగలడు. అసంశయం సమగ్రం మాం. శ్రీకృష్ణుని భౌతిక ఆధ్యాత్మిక శక్తులు ఏ విధముగా పనిచేయుచున్నవో అతడే సమస్తము కాకుండాను సర్వత్రా ఎట్లు నిలిచి ఉన్నాడో అతడు తెలుసుకునగలడు. ఇదే అచింత్య భేదాభేద తత్వం. పరిపూర్ణముగు తత్వమును వైష్ణవులు పలుకుదరు. సమస్తము శ్రీకృష్ణుని నుండి ఉద్భవించినది, కాని దీని భావము సమస్తమును పూజింపవలనని కాదు. కాల్పనిక జ్ఞానమెన్నడును మనకు వాస్తవమును యథాతథముగా తెలుపుచేలక అత్యంత దారుణముగా అపరిపూర్ణముగానే మిగిలి ఉండును. భగవంతుడు లేడనియు కేవలము ప్రకృతి వలననే సమస్తము వనగూడుచున్నదనియు నిరూపించుటకు నామమాత్ర శాస్త్రజ్ఞులు యత్నించరు. కానీ అది అసమగ్రము జ్ఞానమే. ఏలయనగా దేవదేవుని నిర్దేశము లేనిది ఏది అను పనిచేయదు. దీనిని స్వయంగా శ్రీకృష్ణుడే భగవద్గీత 9వ అధ్యాయం 10వ శ్లోకం ఎందు వివరించను. అయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్వ పరివర్తతే. ఓ కౌంతేయ, నా శక్తులలో ఒకటైన భౌతిక ప్రకృతి నా అధ్యక్షతలో వర్తించుచు స్థావర జంగమములను సృష్టించుచున్నది. దాని నియమమును అనుసరించి ఈ జగత్తు మరలా మరలా సృష్టింపబడుచు లయము చెందుచున్నది. ఈ సందర్భమున శ్రీల మధ్వాచార్యులు దుర్గటత్వ దత్వేన పరమేశ్వరేణైవ కల్పితం అని పలికిరి. స
సమస్తమునకు పూర్వరంగము ఆధారము వాసుదేవుడే. వాసుదేవ సర్వమితి స మహాత్మ సద్దుర్లభ. పరిపూర్ణ జ్ఞానం కలిగిన మహాత్ముడే దీనిని అవగతం చేసుకునగలడు. అతి మహనీయుడు, అతి దుర్లభుడు. హరే కృష్ణ. ఓకే, మనం యాక్చువల్గా వాస్తవాన్ని తెలుసుకోవడము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మనకి శ్రీకృష్ణుడు కూడా శ్రద్ధగా నేను చెప్పింది విను, నీకు వాస్తవం అర్థమవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు అర్జునుడు. అయితే మనకి బ్రహ్మ సత్యం జగత్మిథ్య అని చెప్పేటువంటి మాయావాదులు చెప్పేటువంటి మాటలు మనోకల్పనలతో చెప్పినటువంటి మాట. ఇలాంటి మనోకల్పనలతో చెప్పినటువంటి మాటల్ని కనుక మనం నమ్మితే అప్పుడు ఏమవుతుంది అనేటువంటి విషయాన్ని ప్రభుపాదుల వారు మనకు చెప్తున్నారు. మనం అనుకోవచ్చు, ఓకే వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్మారు, నేను ఒక సిద్ధాంతాన్ని నమ్మాను, పర్వాలేదులే, వాళ్ళు నమ్మిన సిద్ధాంతమైనా కానీ ఆధ్యాత్మికంగా పురోగమతిని తీసుకొస్తుంది, నేను నమ్మిన సిద్ధాంతం కూడా ఆధ్యాత్మికంగా పురోగతి వస్తుంది, కాకపోతే నేను కొంచెం స్లోగా వెళ్తానేమో కావచ్చు, కానీ నేనైతే మాత్రం పురోగమిస్తాను కదా, ఎందుకంటే నేను కూడా ఎవరో ఒక ఆచార్యుడు చెప్పినటువంటిది, కాకపోతే ఆయన మాయావాదం చెప్తున్నాడా లేకపోతే శుద్ధభక్తిని చెప్తున్నాడా అనే అంత సంబంధం లేదు, కానీ మనం కూడా ఎవరో ఒక ఆచార్యుడు చెప్పింది మాటే వింటున్నాంలే అనేటువంటి భావనలో ఎవరిది పడితే వాళ్ళది విన్నాం అనుకోండి, అది కనుక దురదృష్టవశాత్తు అది మాయావాదులు చెప్పినటువంటి భాష్యం కనుక అయిపోయింది అనుకోండి, మనము ఆధ్యాత్మికంగా పురోగమించము అని చెప్తున్నారు ప్రభువారు. సో మనం పతనం చెందుతాము, మనం నరకానికి వెళ్తాము. కాబట్టి మనోకల్పనలతోటి తెలుసుకోబడ్డటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ మనోకల్పనలతో చెప్పేటువంటి జ్ఞానము అసలు జ్ఞానం కాదు, పైగా మనల్ని పతనం చెందడానికి గురి చేస్తుంది మనోకల్పనలతో జ్ఞానం, అది నిజమైనటువంటి జ్ఞానం కాదు అని చెప్తున్నాడు. కాబట్టి కృష్ణుడు చెప్పింది వినాలి. కృష్ణుడు మనకేం చెప్పారు, మయ్యాసక్త మనఃపార్థ యోగం యుంజన్ మధాశ్రయ అసంశయం సమగ్రమ్మం యథా జ్ఞాస్యసి తృక్షణు తక్షుణు. కాబట్టి యోగమును అభ్యసించటము అనేటువంటిది నువ్వు నా ద్వారా శ్రద్ధగా విన్న తర్వాత దాన్ని ఫాలో అవ్వు, అప్పుడు మాత్రమే నీకు అది వస్తుంది. సో ఆయన ఏం చెప్పారు, ఈ ప్రకృతి దేవత అని చెప్పలేదు, లేకపోతే ఈ ప్రకృతే సర్వం అని చెప్పలేదు, లేకపోతే నిరాకార బ్రహ్మమే ఇంపార్టెంట్ అని చెప్పలేదు. నిరాకార బ్రహ్మాన్ని పూజించినటువంటి వ్యక్తి, నిరాకార బ్రహ్మాన్ని ఆరాధించినటువంటి వ్యక్తి చాలా శీఘ్రంగా ముక్తిని పొందుతాడు అని చెప్పలేదు. ఆల్రెడీ నిరాకార బ్రహ్మం గురించి మాట్లాడినప్పుడు, సాకార బ్రహ్మం గురించి మాట్లాడినప్పుడు ఎవరి ద్వారా మీకు ముక్తి లభిస్తుంది, ఏది ఈజీ ప్రొసీజర్ అని అడిగినప్పుడు, నిరాకార బ్రహ్మంని ఆశ్రయించి నువ్వు పురోగమించాలి అనుకుంటే అది చాలా కష్టతరమైనది అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణుడు ఆల్రెడీ చెప్పేస్తాడు. పైగా ప్రకృతి విషయానికి వస్తే ప్రకృతి విషయంలో కూడా ఏం చెప్పాడు అని అంటే, శ్రీకృష్ణుడు ప్రకృతి కూడా నా అధీనంలోనే పనిచేస్తున్నటువంటిది. అంటే మనము యాక్చువల్గా చూస్తే భగవంతుడి ద్వారా వచ్చిన ప్రతిదీ కూడా భగవంతుడికి సేవే చేస్తుంది, భగవంతుడి విస్తారాలతో సహా చివరికి ప్రకృతి కూడా, ఈ భౌతిక ప్రకృతి కూడా భగవంతుడికి సేవే చేస్తుంది. కాబట్టి సేవ చేయడం కోసమే విస్తారాలు ఉన్నాయి, సేవ చేయడం కోసమే భగవంతుడు సృష్టించినటువంటి ఈ భౌతిక విశ్వం కూడా ఉంది, కానీ మనము సేవ అనేటువంటి దాన్ని మర్చిపోయాం, కాబట్టి మనం ఈ భౌతిక విశ్వంలోనే బంధింపబడ్డాం. అందుకనే మనము ఆచార్యులు చెప్పినటువంటిది, శుద్ధ భక్తులు చెప్పినటువంటిది విని వాళ్ళు చెప్పినటువంటి మార్గంలో కనుక మనం ప్రయాణం చేస్తే మనము మహాత్ములం అవుతాం వాళ్ళలాగానే, లేదు అని అంటే కనుక ఇక్కడ జన్మ మృత్యువులో ఇలానే ఉండిపోతాం. కాబట్టి మాయావాదుల భాష్యాన్ని దూరంగా ఉంచడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇక్కడికి 58 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం, 59 శ్లోకం నుంచి రేపు చూద్దాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచకల్పత రూపేశ్వర హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం.